హలో స్నేహితులారా యూక్లిడ్ జామితి యొక్క పరిచయం అంటే ఇంట్రొడక్షన్ టు యూక్లేడ్స్ జామెట్రీ వీడియోలోకి మీకు స్వాగతం ఈ వీడియోలో మనం యూక్లిడ్ యొక్క నిర్వచనాలకు సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చిద్దాం పదండి ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం స్నేహితులారా జామితిలో బిందువు రేఖ మరియు తలం ఎందుకు నిర్వచించబడలేదు దీనికి కారణం మీకు తెలుసా రండి దీన్ని అర్థం చేసుకుందాం యూక్లిడ్ ఇచ్చిన మొదటి నిర్వచనం ప్రకారం బిందువులకు ఎటువంటి భాగం ఉండదు ఇక్కడ అందుకే ఆ భాగాన్ని నిర్వచించలేదు మనం ఆ వైశాల్యాన్ని లేదా స్థానాన్ని ఆక్రమించేది అని నిర్వచించినట్లయితే మీరు భాగం లేని బిందువును తయారు చేయగలరా లేదా చూపించగలరా లేదు ఇది సాధ్యం కాదు మనం ఎంత చిన్న బిందువుని లేదా డాట్ని తీసుకున్నా అది ఎంతో కొంత భాగాన్ని ఆక్రమిస్తుంది మరియు యూక్లిడ్ యొక్క రెండవ నిర్వచనం ప్రకారం రేఖలు వెడల్పు లేకుండా పొడవు కలిగి ఉంటాయి అంటే వెడల్పు మరియు పొడవు నిర్వచించబడలేదు మిత్రులారా వెడల్పు లేని రేఖను మనం నిజంగా గీయగలమా లేదు ఎందుకంటే సన్నని రేఖ ఎంత సన్నగా గీసినా దానికి కొంత వెడల్పు ఉండాలి అదేవిధంగా యూక్లిడ్ యొక్క ఈ నిర్వచనం ప్రకారం తలం పొడవు మరియు వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది అలాంటి తలం వాస్తవానికి సాధ్యమేనా పొడవు మరియు వెడల్పుతో మాత్రమే ఇది కూడా సాధ్యం కాదు తలం అంటే సర్ఫేస్ ఎంత సన్నగా ఉన్నా దానికి కొంత మందం ఉండాలి ఈ వాస్తవాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని యూక్లిడ్ ఇచ్చిన నిర్వచనాల ప్రకారం బిందువు రేఖ యొక్క వెడల్పు మరియు వాస్తవానికి తలం యొక్క మందాన్ని చూపించడం సాధ్యం కాదని చెప్పగలం అందువల్ల జ్యామితిలో బిందువు రేఖా మరియు తలం నిర్వచించబడలేదు కాబట్టి మిత్రులారా ఈ పాఠ్యాంశంలో ఇంతే ఈరోజు మనం యూక్లిడ్ నిర్వచనాలకు సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చించాము తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు